మీరు లాస్ట్ వీడియోలో చూశారు కదా, నరిపయ్యూర్ అనే ఒక చిన్న గ్రామంలో మేము మండే మార్నింగ్ వర్క్ చేసుకొని ట్యూస్డే మార్నింగ్ సదర్న్ తమిళనాడులో ఉన్న పర్ల్ సిటీ అనబడే తూత్తుకుడి అనే డిస్ట్రిక్ట్కి మేము బయలుదేరి వచ్చాం. దీన్ని టూటికురిన్ అని కూడా అంటారు. మేము ట్యూస్డే మార్నింగ్ తూత్తుకుడి వచ్చేసరికి లేట్ అవ్వడం వల్ల ఈ హోటల్లో మేము చెక్ఇన్ చేసి మధ్యాహ్నం వరకు వర్క్ చేసుకుంటూనే ఉండిపోయాం. ఇలా ట్రావెల్ చేస్తూ వర్క్ చేయడం ఏదో అనుకున్నాను, కానీ అంత ఈజీ అయితే కాదు. తెల్లవారు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, మధ్యాహ్నం చాలా ఆకలేసింది. ఒక ఆటో డ్రైవర్తో మాట్లాడుకొని దగ్గరలో కాస్త ఫుడ్ మంచిగా ఉండే ఒక రెస్టారెంట్లో ఆపమని చెప్పా. ఏదో రెస్టారెంట్కి తీసుకెళ్ళి వదిలేశాడు. నడిచేది, పాకేది, ఈదేది, ఎగిరేది అని కూడా చూడకుండా అన్నీ తినేసా. లాస్ట్లో ఈ డెజర్ట్తో ఫినిష్ చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసా. ఇంత తిన్నాక మనిషి అన్నోడు ఎవడైనా స్లీప్ వేస్తాడు, కానీ మాకు అంత స్లీప్ వేసే టైం లేదని త్వరగా మా వర్క్ ఫినిష్ చేసుకొని ఈవినింగ్ అలా బయటకు వచ్చాం. ఇది ముత్తునగర్ బీచ్ అని తూత్తుకుడిలో చాలా ఫేమస్ అంట, కానీ నాకు మాత్రం ఇది బీచ్కి తక్కువ పార్క్కి ఎక్కువ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే చాలా స్పేషియస్గా ఉంది అండ్ క్లీన్గా కూడా ఉంది. నేను చెప్పాను కదా టూటికురిన్ పర్ల్ సిటీ అంటారని, దాన్ని రిసెంబుల్ చేస్తూ అలాగేదో పర్ల్ బొమ్మ పెట్టారు. కానీ ఎండ మాత్రం అసలు విపరీతంగా ఉంది. సూర్యుడికి తమిళనాడు అంటే ఎందుకు ఎంత ప్రేమో నాకైతే తెలీదు. చాలా అంటే చాలా ఎండగా ఉంది. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే టైడ్స్ అస్సలు రావట్లేదు ఇక్కడ ఈ బీచ్లో. మా ఓడు బోటింగ్ అన్నాడు, మళ్ళీ బోటింగా అని గుండు గట్టిగా పట్టుకుని అలా బోట్ ఎక్కుతున్నా. ఈ గ్రీన్ టీషర్ట్ వాడు నా వైపు చూస్తున్నాడు కదా, ఒక స్టోరీ ఉంది తర్వాత చెప్తా, ఆగండి. ఈ బోట్ రైడ్ విషయానికి వస్తే లైఫ్ జాకెట్లు ఇచ్చాడు కదా, ఎంతో స్పీడ్గా సముద్రంలోకి తీసుకెళ్ళిపోతాడేమో అనుకున్నాం. అంత హడావిడి ఏం లేదు, ఏదో అలా తిప్పాడు. కానీ సన్సెట్ చూడడానికి ఓ డిఫరెంట్ ప్లేస్ అంతే. ఈ గ్రీన్ టీషర్ట్ వాడు స్టోరీ చెప్తున్నాను అన్నాను కదా, నేను చేసే హడావిడి నేను తీసే వీడియోలు చూశాడు. భయ్యా నువ్వు యూట్యూబ్రా అని అడిగాడు. మనం వీడియోలు తీసేది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికే కదా అని, ఆ అవును యూట్యూబరే అన్నా, ఐడి చెప్పు నేను ఫాలో అవుతా ఫాలో అవుతా అన్నాడు. నాకున్న వ్యూ కౌంటు నాకున్న సబ్స్క్రైబర్ కౌంటు చూసి ఆ సర్లే అన్నట్టు వేసేటాడు అనమాట. ప్రతి ఒక్క ఊరిలో ఏదో ఒక స్నాక్ కానీ ఏదో ఒక స్వీట్ కానీ ఫేమస్ అయి ఉంటుంది కదా. ఈ తూత్తుకుడిలో కూడా తూత్తుకుడి మ్యాక్రూన్స్ అనేవి చాలా ఫేమస్ అన్నమాట. ఈ మ్యాక్రూన్స్ ఎక్కడ కొంటే బాగుంటాయని ఎవరిని అడిగినా ఆలోచించకుండా చెప్పేది ఈ గణేష్ బేకరీ అనమాట. నీట్గా గిఫ్ట్ ప్యాక్ చేసి మరీ ఒక కవర్లో పెట్టించాడు. దీని సంగతి హోటల్కి వెళ్ళాక చూద్దామని ఆ కవర్ పట్టుకొని మేము ఇద్దరు నడుచుకుంటూ ఆ హోటల్కి వెళ్ళిపోయాం. ఈ మ్యాక్రూన్స్ ప్రాసెస్ కూడా పెద్ద ఏం కష్టం కాదు. ఎగ్ వైట్స్, క్యాష్యూ పౌడర్, షుగర్ పౌడర్ అన్నీ కలిపేసి అవన్లో పెట్టి వదిలేస్తారు అంతే. నేను అప్పుడు ట్రై చేశాను లాక్డౌన్లో, టేస్ట్ ఏం పెద్ద గొప్పగా లేదు కానీ ఇవి ఇక్కడ చాలా బాగున్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము లోకల్ బస్ తీసుకొని తూత్తుకుడిలో ఫేమస్ అయిన ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. ఇదే ఆ ఫేమస్ ప్లేస్. మీలో ఎవరైనా చూసిన వెంటనే ఇదేంటో నాకు తెలుసు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఒకసారి కమెంట్ చేయండి. ఆ తెలివైన వాళ్ళు ఎవరో తెలుసుకుంటున్నాను నేను కూడా. ఇది యాక్చువల్లీ ఏంటంటే సాల్ట్ అన్నమాట. మన రాష్ట్రంలో ఎలాగైతే పొలాల్లో చెరుకు, వరి అన్నీ పండిస్తారో ఈ తూత్తుకుడి అనే డిస్ట్రిక్ట్లో ఇలానే పొలం గట్లేసి ఉండి సాల్ట్ని తయారు చేస్తారన్నమాట. మన సౌత్ ఇండియా మొత్తానికి తూత్తుకుడినే సాల్ట్ తయారు చేస్తుందంట ఎక్కువ. అదిగో అలా తయారైన సాల్ట్ని ఈ పనివాళ్ళు అలా లాగి ఒడ్డుకు చేరుస్తారు. అలా వైట్గా చూస్తుంటే భలే ఉంది కదా. నేనైతే ముందు ఎప్పుడు ఇలాంటి సాల్ట్ ఫీల్డ్స్ని చూడలేదు. అంటే సాల్ట్ ఎలా తయారు చేస్తారో కూడా నాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం. సో నా చేతులన్నీ చాలా దురదగా ఏదో చేద్దాం ఏదో చేద్దాం అని చెప్పి ఆ సాల్ట్తో అలా ఆడుకుంటున్నా. ఏదో పిచ్చోళ్ళ అలా ఆడుకుంటుంటే నా బ్రెయిన్లో పురుగు దూరి చెయ్యి చెయ్యి చెయ్యు ఆ పని చెయ్యు అన్నది. నేను కూడా చేసేసా ఆ పని, మొత్తానికి టేస్ట్ చూసా. అబ్బో ఘోరంగా ఉంది అసలు. కొంచెంసేపటికి నా టేస్ట్ బడ్ సెట్ అయ్యాక నేను మళ్ళీ వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను. నా వెనక చూస్తున్నారు కదా, ఇవన్నీ సాల్ట్ ఫీల్డ్సే. వీళ్ళు ఇలా సాల్ట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇలా ఒక పక్కన చేర్చి వీటిని లారీస్లో ఫ్యాక్టరీస్కి తరలిస్తారంట. వాళ్ళేమో మన దేశ పూపు అని బ్రాండ్ పెట్టి మనకు అమ్మేస్తారు. ఎప్పుడో నా చిన్నప్పుడు చేసా ఇలా బస్సులో ఉండి హ్యాంగింగ్. కాలేజ్ అండ్ స్కూల్ టైం అవడం వల్ల బస్ చాలా రష్గా ఉంది. నేను కూడా అలా హ్యాంగింగ్ చేసుకుంటూ ఊరంతా అలా చూసుకుంటూ వచ్చేసా. సో మొత్తానికి ఈ తూత్తుకుడిలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాం. ఈరోజు ఇంకా హోటల్లో ఉండి వర్క్ చేసుకోవడమే.
నెక్స్ట్ డే అగైన్ ద టైమ్ హ్యాస్ కమ్. మా హోటల్ రూమ్ని వెకేట్ చేసేసి ఇంకో న్యూ సిటీకి బయలుదేరుతున్నాం. నేను ఇలా వర్క్ చేసుకుంటూ ఎవ్రీ 2 డేస్కి డిఫరెంట్ ప్లేసెస్ తిరగడం నాకు చాలా నచ్చింది. కష్టంగా ఉన్నా కానీ నేను చాలా నేర్చుకుంటున్నా. ఇలా నేర్చుకున్నవి వీడియోస్ చేసి మీకు చూపించడం వల్ల నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ వెయిట్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో కమ్స్.